గవర్నర్ కలిసిన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము उद्योग पड़ना इबंधन टाइम ले वार चला बिजी आलोचना वार्टी राष्ट्र गौरव गवर्न कल जी अन्नी विषया वार स्पष्ट जी पूर्ति विवरी जी मूड पदहे जीवन ववरी भारतीय जनता पार्टी डिमेंड वाला गौरव राष्ट्रपति गारी उत्तर नलब ने आ समय मुफ आर नपट 36 मंथ लपट वी अमल ची आज गौरव राष्ट्रपति गार उत्तर इपड़की नलब ने इन रोजलू कहींसम राष्ट्र प्रभुत्म दाने पटक दाखला आ रोजे प्रभुत्म स्पंदी సరైన నిర్ణయించుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆలోచించేవారు. ఆదర బాదరగా ఏమీ చెప్పబెట్టకుండా కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారిని సంప్రదించకుండా ఏక పక్షంగా ఇలా నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆప్షన్స్ ఇవ్వాలనడం ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం కనీసం అభ్యంతరాలను పరిచకోకుండా సీనియారిటీ పేరుతోని వల్ల సీనియారిటీ లిస్ట్ గవర్నమెంట్ దగ్గర లేదు సరిగా లేదు మొత్తం తప్పుల దగ్గర సీనియారిటీ లిస్ట్ అంత కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కొట్లాట పెట్టించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం దానికి తూట్లు పొడిచి వాళ్ళ ఉద్యోగుల నిపాజలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జిల్లా వ్యక్తి ఇంకో జిల్లాకు పోయి పనిచేయడం ఎంత కష్టమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి. నిన్న చూస్తాం నిన్న మహబూబా సంబంధించి జేత్రామ్ ఒక ఉపాధ్యాయుడు ఆయనకు ఉత్తర్ హెడ్మాస్టర్ జేత్రమన్ హెడ్మాస్టర్ మహబూబాలో ఉత్తర్లు చేతి కింద వెంటనే తెలిసిన వెంటనే గుండెపోటుతో మరణించడం జరిగింది. అలా చాలా రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజల ఉద్యోగస్తుల బాధలు విను. ఏ కుటుంబాన్ని చూసినా కూడా కన్నీటి కాదలే. ఏ కుటుంబాన్ని గెలిచినా కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ స్పౌస్ ఆప్షన్స్లో పేరుకు మాత్రం ఇస్తున్నారు కనీసం పట్టించుకోలేరు. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారిని కనీసం కన్నీకరించని చెప్తే దాన్ని పట్టించుకోలేరు. వికలాంగులు కనీసం ఇబ్బంది పడుతుంటే దాన్ని పట్టించుకోలేరు. దివ్యాంగులు లాస్ట్ ఒక ఆప్షన్ మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్నాడు. ఇదే 370 జీవోలో పారా నెంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రికి ఇస్తున్నాడు. ఆయన దర్చుకుంటే ఆయన మంత్రులు దర్చుకుంటే ఆయన ఎమ్మెల్యే దర్చుకుంటే ఎక్కడోళ్ళను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు. ఇలా పైసలు చంపవచ్చు. ఆయన అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు. పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది. దీనిలో పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటారో అర్థం కావట్లేదు. అరే సకల జనుల సమ్మె చేస్తేనే ఇవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి పోయినావు. సకల జనుల సమ్మె ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా లేచింది. దేశ వ్యాప్తంగా ఇవాళ ఒక చర్చ జరిగింది. దేశ ప్రజలను ఆకర్షించిన సమ్మె సకల జనుల సమ్మె. ఆ రోజు ఉద్యోగస్తులు చేసిన విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నిమరేసుకోవాలి. నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటేనే ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సమ్మె చేయడం వలనే మరి ఇలా ఎందుకు పగ తీసుకుంటున్నావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి.
మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు రాస్తున్నది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇలా ఒక జిల్లాలో ఉన్న వ్యక్తి ఒక జిల్లా ఉద్యోగి వ్యక్తి ఇంకో జిల్లాకు ఏ విధంగా పోతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి మానవత్వంతో ఆలోచించు రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వంతో ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పాపం పట్టే పోదు ఉసురు పట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో పేదల ఉసురు పట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో ఎస్సీ ఎస్టీ లకు కనీసం ఆప్షన్స్ లేవు దానిలా వాళ్ళని పట్టించుకుంటలేవు బీసీ ఉద్యోగులకు ఆప్షన్ ఉండాలి దాన్ని తొలగించినవు ఏది ఏమీ లేకుండా నీ ఇష్టానుసారంగా 370 జీవో ఇలా విడుదల చేసి జీవన్ తప్పవర్తలే మేము సవరించాలి జీవన్ అరే కనీసము అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నాయకులు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలంటివి మరి ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు భోజనాలు పెడితే అప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నువ్వు భోజనం పెట్టకు ఛాయ్ వస్తే చాలు ఛాయ్ కూడా పిలిచి మాట్లాడు పిలిచి మాట్లాడు చర్చించు అరే వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇలా ఏడుస్తున్నారు ఇలా కుక్కలు ఉద్యోగం చేసుడా వద్దా అని చెప్పి అలా బాధపడుతున్నారు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేసుకుందాం కుటుంబ పోషణ కుటుంబాన్ని పోషించుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు ఇవాళ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు లేరు మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య స్పందించాలి ఎట్టి వాళ్ళు స్పందించాలి నువ్వు 370 జీవన్ సవరించు ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను తెలుసుకో చర్చించు వాళ్ళతోని వాళ్ళు ఇచ్చిన అభ్యంతరాన్ని స్వీకరించు నువ్వు వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ అప్పటి వరకు దీన్ని వెంటనే ప్రక్రియ నిలిపివేయి లేకుంటే మాత్రం ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కుటుంబాలు బాధపడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా పోలి మీద వాళ్ళు ఏడుస్తున్నారు బీపీలు షుగర్లు పెడుతున్నాయి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో అనారోగ్యానికి గురవుతున్నారు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారు ఇంకా ఎంతమంది ఊసులు రోజుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరిస్తాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు కాబట్టి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు ఎక్కడ నారాజు కాకండి మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటుంది ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి 370 జీవోను సవరించే వరకు కూడా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం ఎక్కడ బాధపడకండి అనారోగ్యానికి గురి కాకండి వేరే అగాచాలు పాల్పడకండి మీ కండగా మేము ఉంటాం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోండి అలాంటి సమ్మె తిరిగి జరగాల్సిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడి నుంచి బయటికి రావాల్సిందే ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది వాళ్ళు ఉద్యోగ సంఘాలు కదా వాళ్ళు ఉద్యోగస్తులు పడుతున్న బాధలు తెలుసు కదా అందుకే పోతున్నాం మేము అనుకుంటాం నమ్మకం ఉంది వారి మీద మాకు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి పోయి ముఖ్యమంత్రి గారు వాదించి గద్దించి ఇలా ఈ సమస్యను పరిష్కరిస్తాన విశ్వాసం నమ్మకం వారి మీద మేము ఏ ఉద్యోగ సంఘాలను వ్యతిరేకిస్తలేము ముఖ్యమంత్రి కొమ్ము కాసే వ్యక్తుల విషయంలో మాత్రమే మేము వ్యతిరేకిస్తాం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి వాళ్ళు కూడా తప్పకుండా కార్యాచరణ వదిలిపెట్టే ప్రసక్తి లేదు కార్యాచరణ ఉంటుంది చేస్తాం కూడా అందుకే గౌరవ రంగాల్సింది వాళ్ళ